గుంటూరు జిల్లా బాపట్ల వేగేష్ణ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రితో కలిసి సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 1500 మందికి పైగా కంటి పరీక్షలు చేశారు. 200 మందికి ఆపరేషన్ చేసి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. గ్రామ పలకరింపులో భాగంగా చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అంటున్న నరేంద్ర వర్మతో మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ, ఇప్పుడు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ పలకరింపు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇదే ఒక పక్క ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలపై కూడా వేగేశ్వర ఫౌండేషన్ కొనసాగుతుందని చెప్పి క్రితంలోనే చెప్పారు. అదేవిధంగా ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంపు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో నరేంద్ర వర్మ గారు ఉన్నారు, చెప్పండి. మామూలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు, మరి మరోపక్క ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. బిగినింగే సేవా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల తర్వాతే ప్రజాసేవ, ప్రజాసేవ తర్వాతే ఏదైనా. సేవా కార్యక్రమాల్లో మా వేగేశ్వర ఫౌండేషన్ 2015 నుంచి కొనసాగుతున్నాం. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని వేగేశ్వర ఫౌండేషన్ బాపట్ల వారు సంయుక్తంగా వేగేశ్వర ఫౌండేషన్ సారథ్యంలో బాపట్లలో ఈరోజు జరిగే కంటి మెగా శిబిరానికి సుమారుగా 1200 మంది హాజరవుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం అయ్యాక మరలా ఆ బస్సులు ఆ దగ్గరుండి ఎక్కియటం, మళ్ళీ తీసుకొచ్చాక వాళ్ళ ఇంటికి మేము ఇక్కడి నుంచి చేర్చటం, వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాలు, ఇలా అన్ని ఎన్నో కార్యక్రమాల్లో ఇమిడి ఉంటాయండి. ఈ మెగా శిబిరం అంటే ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఆ మెడికల్ క్యాంపుల్లో మా బాపట్ల ప్రాంతంలో మా వేగేశ్వర ఫౌండేషన్తో టైఅప్ అయి మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఇది రెండోదిగా జరుగుతున్నది. మొట్టమొదటి మెడికల్ క్యాంపులో 1700 మంది పరీక్షలు నిర్వహించి 800 మంది శుక్లాలు ఆపరేషన్లు తీయించుకుంటానికి నిర్ధారించబడ్డారు. వాళ్ళందరికి కూడా ఫ్రీగా ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పుడు 1000 మంది సుమారు హాజరవుతున్నారు. అందులో 500-600 మందికి శుక్లాలు నివారణ జరగటానికి అవకాశం ఉంది. చేసే ఈ కార్యక్రమాలు ఎన్ని ఐ క్యాంపులు జరిగి ఎంతమంది తొందరగా శుక్లాలు పూర్తయితే నాకైతే పర్సనల్గా నేను అంత సంతోషపడతా. ఎందుకంటే కంటి చూపు మనలో ప్రధానమైన అంశం. కంటి చూపు లేనిదే మనం జీవితం అంధకారం అయ్యే పరిస్థితి. అందుకని కంటి చూపు వెలుగురేఖల రూపంలో అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారికి, శంకర్ ఐ హాస్పిటల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మొత్తం మీద ప్రతి ఒక్కరికి కంటి వెలుగే ప్రధానం. ఆ వెలుగునిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వేగేశ్వర ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో రవీంద్ర, గుంటూరు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గ్రేటర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కమిషనర్ దానకిషోర్. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పారిశుధ్యం, రోడ్డు, ఫుట్పాత్ల నిర్మాణాలని పరిశీలించారు. హోటళ్లను కూడా తనిఖీ చేశారు. ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలు కనిపించిన చోట్ల జరిమానాలు విధించారు. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ఈ నెలలోనే ప్రారంభిస్తామని దానకిషోర్ తెలిపారు. ఏడాది చివరికల్లా 8000 కోట్లతో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. మన్సూరాబాద్లోని ఎరుకల నాంచారమ్మ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలని క్షేత్రస్థాయిలో చూసొచ్చారు. ఇకపై వారానికి 5 రోజులు తనిఖీలు చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులపై దానకిషోర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ కమిషనర్ అడలెత్తిస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో 100,000 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఈ జోన్లో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, అలాగే ఎస్ఆర్డీపీ కింద జరుగుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలు, అలాగే పారిశుద్ధ నిర్వహణ రోడ్ల మరమ్మతు సంబంధించి ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మాట్లాడడానికి దానకిషోర్ ఉన్నారు. చెప్పండి సార్, నగర వ్యాప్తంగా మీరు ఆకస్మిక తనిఖీలు చేస్తా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇది ఇంకా ఆకస్మిక తనిఖీలు కాదండి, వారంలో కనీసం 5 రోజులు తనిఖీలు ఉంటాయి. ప్రత్యేకించి పారిశుద్ధ నిర్వహణలో స్వచ్ఛ సర్వేక్షణకే నిబద్ధులైపోయి అక్కడే తాగపోకుండాను రాబోయేటువంటి 6 నెలల్లో కూడాను కంప్లీట్గా ఓవరాలింగ్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాము. యంత్రాంగం కూడా చక్కగా ముందుకొస్తున్నాం. ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ యూనియన్లు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. మా మేయర్ గారు మేము కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ప్రణాళిక ఒకటి రచించబోతున్నాము. ప్రజలలో అవగాహన కార్యక్రమాలు తీసుకురావడం,
స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు కార్పొరేటర్లు అందరం కలిసి నగరంలో ఉన్నటువంటి కాలనీలు దర్శించడము, అవగాహన కార్యక్రమాలు చేయడము, ఒక మూడు నాలుగు విషయాలపైన. ఒకటి, పారిశుద్ధ్య నిర్వహణ ఎలా జరగాలి? మీ ఇంట్లో ఉన్న చెత్త కావచ్చు, మీ పబ్లిక్ పార్కులో ఉన్న చెత్త కావచ్చు, మీ హోటల్ దగ్గర ఉన్న చెత్త కావచ్చు, హాస్పిటల్స్ దగ్గర ఉన్న చెత్త కావచ్చు, దీన్ని ఎలా నిర్వహించుకోవాలి మనం? దీన్ని ఎలా కంటైన్ చేసి నీట్గా దాన్ని ట్రీట్ చేసి దాన్ని మనకు జవహర్నగర్ డంప్ యార్డ్ ఉంటుంది, అట్లాంటి ఒక రెండు మూడు తయారు చేయబోతున్నాం, వాటికి ఎలా పంపుకోవాలి? ఏదో 8 నుంచి 10 దాకా ఒక కాలు నీళ్ళు ఇస్తున్నాం అంటే అదే టైంలో ఇల్లు కడిగేస్తున్నారు మొత్తం కూడా, దానివల్ల రోడ్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింటా ఉంది. హోటల్స్, హాస్పిటల్స్, చిన్న చిన్న పరిశ్రమలు, అట్లాగే షాపింగ్ మాల్స్, వీటన్నిటి కూడాను నియమ నిబద్ధతలతో వాటి ముందుకు తీసుకెళ్లాలి. వాటికి సంబంధించి ప్లాస్టిక్ని అట్లాగే ఈ వేస్ట్ కూడాను చాలా వస్తుంది మన నగరంలో, దాన్ని ఎలా నిర్వహించుకోవాలి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి జనాలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పటి వరకు పూర్తి అవుతాయి? డబుల్ బెడ్రూమ్లు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్తో కొంత వెనుకబడ్డాయి, అవన్నీ కూడాను ఈ సంవత్సరం చివరాంతాన్ని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించడం కాకుండా వాటికి దగ్గరలో పార్క్ స్థలాలు ఏదైనా కూడా గుర్తించమని చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు ఎరుకలం నాంచారం దగ్గర 3 ఎకరాల స్థలాన్ని గుర్తించాము, దాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసి ఆ పార్కును కూడా వారికి అందుబాటులో తీసుకురావాలని చేస్తున్నాం. అట్లాగే పార్కులు ఆట స్థలాలు కూడా దగ్గర తీసుకున్నాం. పురోగతిలో ఒక ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది కన్సెంట్స్ ఇస్తున్నారు, కొంతమంది కన్సెంట్ అంగీకారం ఇవ్వట్లేదు, అటువంటి ఇబ్బంది దగ్గర కొంచెం డిలే అవుతా ఉంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కూడా ఐ థింక్ ఒక నెలలో కంప్లీట్ అవుతుంది, దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మిగతా దగ్గర కూడా ఎస్ఆర్డీపీ పనులు కూడా సకాలంలో పనిచేసే దానికి కృషి చేస్తా ఉన్నాం. కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయని ఓటర్ల పైన కొరడ జల్పిస్తున్నారు, వాళ్ళకు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకి దాదాపు నాకు ముందున్న కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారి టైంలోనే చాలా వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను నోటీస్ ఇచ్చిన 45 రోజులు టైం ఇచ్చాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంస్థలు మేము చేయలేమని కూర్చుంటే కుదరదు, వాళ్ళు నన్ను కలిశారు నిన్న, తప్పనిసరిగా ముందుకు వస్తామని చెప్పారు, ఏర్పాటు చేసుకుంటున్నారు, అలా ఏర్పాటు చేసుకున్నటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేయండి. స్వచ్ఛ సర్వేక్షణ్ సంబంధించి ఈ నగరవాసులకు ఏం చెప్పారు? మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ ఏంటంటే నగరాలన్నిటికి సంబంధించి దాదాపు 4,430 నగరాలకు సంబంధించి భారతదేశ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఒక సర్వే ఇది. దాంట్లో మన నగరానికి సమున్నత స్థానం తీసుకురావాలంటే 1969 నుంచి మీకు టెలిఫోన్ కాల్స్ వస్తాయి. దానికి సంబంధించి ఒక 7 ప్రశ్నలు అడుగుతారు, మీ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి, ఎలా జరుగుతా ఉంది, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నారు, అలా ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ప్రజలు దానికి సమాధానాలు చెప్పాలి. దాన్ని మంచిగానే సమాధానాలు చెప్పి మన నగరం కూడా ముందుకెళ్తుంది. పారిశుద్ధ్యంలో భారతదేశ స్వచ్ఛ భారత్ ఇచ్చిన ప్రమాణాలకు కావాలి, దానికి మించి ముందుకు తీసుకోవాలని చెప్పి నగరాన్ని ప్రయత్నిస్తున్నాం మనం. గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆకస్మిక తనిఖీలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించి సక్రమంగా చేయడంతో పాటు పూర్తిగా ఎస్ఆర్డీపీ పనులను వేగవంతం చేయడం, అలాగే డబుల్ బెడ్రూమ్ల పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని దానకిషోర్ చెప్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో గతంలో ఎలాగైతే ముందు వరుసలో ఉన్నామో అలాగే మరోసారి గ్రేటర్ హైదరాబాద్ ముందు వరుసలో ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని దానకిషోర్ చెప్తున్నారు. కెమెరాపర్సన్ రాజశోర్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్. సంక్రాంతి పండుగ అనగానే నగరవాసులకు గుర్తుకొచ్చేది పతంగులు. వారం రోజుల ముందు నుంచే కైట్స్ ఎగరవేసేందుకు అందరూ ఉత్సాహం చూపుతుంటారు. దీంతో నగరంలో వాటి అమ్మకాలు ఊపందుకున్నాయి. మార్కెట్లో రకరకాల కైట్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి పండుగకు దాదాపు వారం రోజుల ముందు నుంచే పతంగులు ఎగరవేయడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో పతంగుల అమ్మకం జోరందుకుంది. ముఖ్యంగా యువకులు, చిన్నారులు వీటిని కొనేందుకు ఉత్సాహపడుతున్నారు. మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఓ పతంగుల దుకాణంలో ఉన్నాం. చెప్పండి, ఈసారి ఎట్లాంటి పతంగులు మనకు అమ్మకానికి దొరుకుతూ ఉన్నాయి? షాప్ ఇక్కడ గుల్దారస్లో ఉన్నాయి. ఇక్కడ మంచి మంచిలా పతంగులు ఉన్నాయి. ఇక్కడ ఈ సైజు పతంగులు ఉన్నాయి. ఇది 150 రూపాయలు, 120 రూపాయలు డజన్ ఉన్నాయి. పేపర్ క్వాలిటీ అలగ్ అలగ్ ఉన్నది. యహా పర్ హర్ వెరైటీ కా పతంగ్ హై. యహా పర్ ఆప్కో పౌండ్ కా మిలేగా, ఆధే కా మిలేగా, జీబియా మిలేగా, పర్నీ కా పతంగ్, బచ్చే ఛోటే బచ్చోన్ సే లేకే కిడ్స్ కే బడే లోగోన్ తక్ పతంగ్ మిలేగా. అప్నే పాస్ హర్ చీజ్ కా అవైలబుల్ హై. కేసీఆర్ సాహబ్ లో పతంగ్ ఉన్నాయి. ఇక్కడ ఇది బ్యాట్మ్యాన్ ఉన్నాయి, స్పైడర్ మ్యాన్ ఉన్నాయి, మొత్తం ఎన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి. క్వాలిటీ నంబర్ 1 ఉన్నాయి. ఇక్కడ గుజరాత్లో వస్తుంది ఇది పతంగ్. సో ఈసారి మార్కెట్లో చాలా రకాల కైట్స్ వచ్చాయి, మీరు ఏవి కొంటా ఉన్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి? ఎన్ని మార్కెట్లో కొత్త వచ్చినా సరే ట్రెడిషనల్ పాతకాల పేపర్ కైట్లు అన్న హ్యాపీనెస్ ఇంకో దాంట్లో కనపడట్లేదు. పాతకాలంలో గ్రౌండ్స్ లేవు, బిల్డింగ్స్ మీదకి ఎక్కాల్సిందే. సెకండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎగిరిస్తే కానీ ఎగిరే అవకాశాలు లేవు. పీపుల్స్ ప్లాజా లాంటి ఏరియాకి వెళ్ళి ఎగిరేయాలంటే అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొత్తవి అంటారు కానీ ట్రెడిషనల్గా పాత వాటిలో ఉన్న కలర్స్ కానీ ఆ పాతకాల భాష కొత్త వాటిల్లో లేదు. వీ యూస్ టు ఎంజాయ్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఈ రోజు దాకా ఇదొక ట్రెడిషనల్ పండగ కింద ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్ మీద ఉండాల్సిందే. పొద్దున్న సాయంత్రం దాకా పతంగులు తీసుకోవడం, టెరెస్ మీద ఎగరేస్తుండడం, ఫ్రెండ్స్తో వస్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంతే. చాలా ఆల్మోస్ట్ లైక్ నేను 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను కైట్స్, నాకు చాలా ఇంట్రెస్ట్.
గోల్డ్ ఏమో మన హిందువుల సంబంధించిన చారియాని చేశారు, ఇది హాఫ్ అన్ అవర్లో తయారు చేశారు. చెరకేమో ఒక ముస్లిం అతడు చేశారు, ఆయన పేరు షోయబ్. ఇది హిందూ ముస్లిం కలిసి మనకు హైదరాబాద్ ఒక హిందూ ముస్లిం కలిసి ఉన్నట్టు ఒక మన మత సామరస్యానికి ఒక చాటుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎవ్రీ ఇయర్ నేను తిరుపతి వెళ్తాను, తిరుపతి ఉండిలో సమర్పిస్తాను నేను ఎవ్రీ ఇయర్. ఏదైనా తయారు చేస్తే తిరుపతి ఉండిలో. సో ఇది ఇది పరిస్థితి. గంగా జమున తహజీబ్ అని అంటూ ఉంటారు. ఈ పతంగుల పండుగ కూడా హిందూ ముస్లింల సోదరభావాన్ని చెప్పే విధంగా పతంగ్, బంగారు పతంగును హిందూ తయారు చేస్తే దానికి సంబంధించిన చెరకాను మాత్రం ముస్లిం తయారు చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పతంగుల పండుగలో మనం కైట్స్ ఎగరేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిషేధించిన చైనా మాంజాతో పతంగులు ఎగరవేయకండి. ఇది ఈ చైనా మాంజాను ఏదైతే సింథటిక్ దారానికి గాజుతో సంబంధించినటువంటి కోటింగ్ వేయడం వల్ల తయారైనటువంటి ఈ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించింది. ఈ మాంజా అమ్మినా కొన్నా కూడా శిక్షార్హమైన నేరం అని తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాతో పతంగులు ఎగరవేయకండి. కెమెరామెన్ కుమార్తో రాము, టీవీ ఫైవ్, హైదరాబాద్. That's all for now. Keep watching TV5.